హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? నేను మీ నికిన్ హెల్ వితౌట్ స్పేస్. సో ఇలా ఎట్లన్నా సాటర్డే కాబట్టి ఆరాంసే మెల్లా లేచిన, మధ్యాహ్నం అయింది. లేచేసరికి మధ్యాహ్నం లేచినాక కూడా అట్లా ఇట్లా టైం పాస్ చేసి రీల్ చూసుకుంటా అది చేసేసరికి ఈవినింగ్ అయింది. ఇక ఆకలి అవుతుంది జరా అన్నట్టు, సరే ఇలా ఏమైనా వెరైటీగా తిందాం, బయట పోయి తిందాం అన్నట్టు చూతా ఉన్న చిపోట్లే కనిపించింది. చిపోట్లే ఏంది అంటే చికెన్ బౌల్ అట్లాంటివి అన్నట్టు. అంటే ఒక బౌల్ ఉంటుంది, బౌల్లో రైస్ వేసి ఇంకా చికెన్ వేసి ఇంకా ఏంది లెటర్స్ అవి ఇవన్నీ వేసి జర సాస్లు వేసి అవి వేసి ఇస్తారన్నట్టు. మంచిగా ఉంటాయి టేస్ట్, ఇంతమంది తిన్నా ఆల్రెడీ. అది తిందాము, కడుపు కూడా నిండుతుంది, మస్తు ఆకలి అవుతుంది. అటు రైస్ తిన్నట్టు ఉంటుంది, ఇటు మంచిగా చికెన్ అన్ని కలిపి తిన్నట్టు ఉంటుంది. ట్రై చేద్దాం అన్నట్టు వచ్చిన. ఇప్పుడు పోయి లోపలికి వెళ్ళాక చూపిస్తా ఇంకా మీకు ఎట్లా ఏంది అని చెప్పి. చలో ఇట్లా లోపలికి వచ్చేసి క్యూలో నిల్చొని పోవాలన్నట్టు. ఇదేమో మెనూ అన్నమాట. నేను వచ్చేసి అది చికెన్ ఆల్ పాస్ట్ ట్రై చేయబోతున్నా. నార్మల్గానైతే అట్లా ఫస్ట్ ఇక్కడ చూపించినట్టు బురిటో లేకపోతే బౌల్ కానీ టాకోస్ కానీ అట్లా వెరైటీ వెరైటీ ట్రై చేయొచ్చు చికెన్తో పాటు. అట్లా బురిటో కావాలంటే అట్లా బురిటో అన్న వేసి రోటీ టైప్ ఉంటాయి అట్లా అన్నీ వేసి ఇస్తారన్నట్టు. నేనేమో ఇది తీసుకు బౌల్ అందులో అన్ని వెరైటీస్ మ్యాక్సిమం అన్ని ట్రై చేద్దామని చెప్పి అన్నీ వేపించుకున్నా. ఏమైతే చూడాలా అట్లా. అదేమో చీజ్, ఇదేమో లెటర్స్, అట్లా అన్నీ వేపించుకున్నా. వాడేంది కింద పడ్డాయని వేస్తుండ అనుకున్నా, కానీ వాళ్ళు నీట్గా ఉంచుతారు అని చెప్పి. అంటే నేను కూడా ఇంత రెస్టారెంట్లో వేసిన కదా, సో అట్లా అయిపోయింది. ప్యాకింగ్ చేసి ఇస్తారు. సో ఇది అన్నట్టు చిపోట్లే. ఇప్పుడే ఏదో కొత్తగా వచ్చిందంట అల్పాస్తా చికెన్ అని, చికెన్ బౌల్ అని. సో ట్రై చేద్దాము కొత్తగా ఉంది అన్నట్టు తీసుకున్నాను, ఆర్డర్ ఇచ్చిన. ఇంకొంది ఏంటి అంటే నేను ట్రై చేసిన చికెన్ చికెన్ బురిటో బౌల్ ట్రై చేసిన. సో మ్యాక్సిమం అంతా ఆకులే ఉన్నాయి, చూస్తే ఇగో లెటర్స్ అంత లెటర్స్ అవి చెప్పి ఇంకా ఏమేమో వేసిండు. అంటే మన ఇష్టం, అది మన చాయిస్ వేసుకోవచ్చు. చీజ్ ఇంకా అట్లా వెరైటీ వెరైటీలు ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ టైం తీసుకున్నా అన్నట్టు. ఇది వచ్చేసి చికెన్ పీస్ ప్లస్ లెటర్స్ ఇవంతా కలుపుకొని తింటే మంచిగా ఉంటాయి టేస్ట్. సో ఇది ఎట్లుంటాయో చూద్దాం. మంచిగా ఉన్నది, అంటే ఆకలి అవుతుంది కాబట్టి ఏదైనా మంచిగా ఉంటుంది. ఇది చికెన్ పీస్ అన్నట్టు, అంటే స్పైసీ ఫుల్ ఉంటుంది అని చెప్పిండ్రు వీళ్ళు. కానీ ఇక్కడ చూస్తే అంతే మనకు తెలుసు అది, మనం ఎట్లా తింటాము కారము. ఇది చూస్తే అంత స్పైసీ కూడా లేదు, ఏదో నామకే వస్తున్నాయి అంత. వీళ్ళేమో స్పైసీ స్పైసీ అని పెట్టారు. అట్లా బాగానే ఉన్నది. దాంతోపాటు నార్మల్గా కోక్ ఇవన్నీ ఏం దాగా. సరే ఒకసారి వీడియో ఇస్తున్నాం, దానికోసం అన్ని మంచిగా కనిపించాలి కదా అన్నట్టు ఒక కోక్ తీసుకున్నా. కోక్ కూడా కోక్ అని కాదు, మనం ఏదన్నా తీసుకోవచ్చు మన చాయిస్. అది కూడా అది కూడా ఒకసారి ఇప్పుడు వీడియో చూపిస్తాం. ఇంతకుముందు రికార్డ్ చేయడం మర్చిపోయినా. మనకు ఫస్ట్ ఒక కప్ ఇస్తారు కూల్డింగ్ కావాలనుకుంటే, ఖాళీ కప్ ఇస్తారు. మనం ఇక్కడికి వచ్చి మెషిన్ ఉంటుంది, ఆడికి వచ్చేసి మనకి ఇష్టమైన పట్టుకోవచ్చు. మధ్యలో దాని మీద అట్లా ప్రెస్ చేస్తే ఐస్ వస్తుంది, నీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను ఒకటే వేసుకున్నాను. దాని తర్వాత కూల్ డ్రింక్స్ అని మనకి ఇష్టమైన సెలెక్ట్ చేసి అట్లా ప్రెస్ చేస్తే వస్తాయి అన్నట్టు. కూల్ డ్రింక్ అందులో పడిపోతాయి మన కప్పులో. దాని తర్వాత ఆడనే పక్కకి స్ట్రాలు, దాని మీద క్యాప్, ఫోక్స్, స్పూన్స్, టిష్యూస్ అన్నీ ఉంటాయి. మనకు నచ్చిన నచ్చినట్టు తీసుకొని వెళ్ళిపోవచ్చు. అన్నట్టు ఇంకా బీన్స్ కూడా వేసారు, ఏమేమో వేసాను ఇలా. ఇంకా కింద వచ్చేసి రైస్ ఉంది, బ్రౌన్ రైస్ ఆర్ వైట్ రైస్ మన చాయిస్. నేను వచ్చేసి బ్రౌన్ రైస్, వైట్ రైస్ అయితే ఎప్పుడు తినేదే కదా అన్నట్టు బ్రౌన్ రైస్ తీసుకున్నా. అటు హెల్త్కి మంచిది, ఇది మంచిది అని. ఇంకా కార్న్ కూడా వేసిండ్రు.
పొద్దున మధ్యాహ్నం వరకు వర్షం పడ్డాయి మస్తు. ఇప్పుడు ఈడ కెనడా అంతే ఇక వెదర్, ఎప్పుడు ఎట్లుంటుంది ఏంటి అని తెలియదు. సరే ఈవినింగ్ ఎండ వచ్చింది అని చెప్పి బయటకు వచ్చిన, అక్కడ అవుతుంది అని చెప్పి చిపోర్లోకి వచ్చిన. మెయిన్ రోడ్ పక్కకి మంచి వ్యూ, అది సన్సెట్ అంటే మరీ కళ్ళకి ఎక్కువ కొడుతుంది. ఇవి మంచి ఉంది అని చెప్పి లోపల కూర్చోకుండా రెస్టారెంట్లో బయటకు వచ్చి కూర్చొని తింటున్నా. మంచిగానే ఉంది కానీ ఇంత బౌల్లో కంప్లీట్ చేస్తా నమ్మకం లేదు. చూస్తా తింటే ఇప్పుడు తింటా, లేదంటే ఇక ఇంటికి పోయి నైట్ తింటా. టేస్ట్ అయితే బాగుంది. ఈ గ్రీన్ కలర్లో కనిపించే దానికి $3 ఎక్స్ట్రా అన్నారు, అది ఎందుకు ఏంది అని చెప్పి అర్థం కాదు. సరే ఒకసారి ట్రై చేద్దాము, $3 ఎప్పుడు ట్రై చేయాలన్నట్టు తీసుకుందా. అది కూడా ఒకసారి ట్రై చేద్దాం. మంచిగానే ఉంది కానీ ఇక ఎంత తిన్నా కానీ మనం ఫుడ్ ఇండియాలో తిని తిని ఇక్కడికి వచ్చి ఇవన్నీ తింటే అంతే మనిపియ్యాయి. కానీ అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడప్పుడు. ఇక ఊరికే సేమ్ టేస్ట్ తినే బదులు ఇట్లా వెరైటీ ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పి అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఫుడ్లు ట్రై చేస్తూ ఉంటా కొత్త కొత్తవి. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిన అన్నట్టు, ఒకసారి తీసుకొచ్చిన అన్నట్టు. మంచి ఉంటుంది, తిందాం ట్రై చేద్దాము, నచ్చుతుంది మీకు అని. సరే అని చెప్పి ఇంకా మెయిన్ చికెన్ ఉంది, చికెన్తో చికెన్ రైస్ ఇది అంటే సార్లే జర మన సైడ్ సిమిలర్ లాగా ఉంది అని చెప్పి తిన్నా. అప్పుడు నచ్చింది కాబట్టి ఇక మళ్ళా 2-3 times వచ్చిన. మేము మళ్ళీ తినేది వీడియో మొత్తం పెట్టలేము కదా, సో తిన్నాం కడ మళ్ళీ కలుస్తా. అది ఫ్రెండ్స్ ఇక లాస్ట్కి అయితే చికెన్ బౌల్ కంప్లీట్ చేసిన, వచ్చి కూర్చున్నా మస్తు టైట్ అయింది. రివ్యూ వచ్చేసి మంచిగా ఉంది, నేను ఇంతకుముందు కూడా తిన్నా, ఇప్పుడు కూడా తిన్నా, ఇప్పుడు వేరే ట్రై చేసిన చికెన్లను వేరేది. అది మంచిగా ఉంది, ఇది మంచిగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు. అంటే వర్త్ ఇటే, కొంచెం ఎక్కువ అంటే $15 అట్లా అంటే ఎక్కువనే, 15 నార్మల్ అయితే 15-16 అవుతుంది ఆఫ్టర్ ఛార్జెస్ అంటే ఆఫ్టర్ ట్యాక్సెస్. ఒకవేళ మీరు అందులో వెరైటీ వెరైటీ ట్రై చేయాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా అవుతుంది, ఒక $3-$2 అట్లా ఎక్స్ట్రా అవుతుంది. కూల్ డ్రింక్ తీసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది, $2 అట్లా అట్లా. దాన్ని బట్టి మీరు తీసుకునే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ వర్త్ ఇట్, అంటే అటు చికెన్ వస్తుంది వెరైటీగా తిన్నట్టు ఉంటుంది. ఎప్పుడు ఒకసారి తినాలనుకుంటే ట్రై చిపోట్లే బెస్ట్, సో గో ఫర్ ఇట్. ఏం కాదు, ట్రై చేయండి, వెరైటీ వెరైటీ ట్రై చేయాలా, ట్రై చేయండి. చలో సీ యూ గైస్, డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనికిన్ హెల్ప్ వితౌట్ స్పేస్. బాయ్ బాయ్.